సినిమాలో హైలైట్స్ ఏంటంటే డైలాగులు అనేక కొత్త పరంగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు అంటే ఒక ఫ్యామిలీ డ్రాప్ లో వెళ్తాయి, ఇంటర్వెల్ తర్వాత స్టోరీ అంటే అప్పట్లో మన సమ ఎలివేషన్ చేయబడతాడు భయ్యా. మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల ఊరులో థియేటర్స్ ఊళ్ళు, ఎందుకంటే ఊరు గురించి కూడా బాగా చూపించాడు. ఆ ఊళ్ళో కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మంచిగా దమ్ముకి కాలర్ ఎగరేసుకొని హ్యాపీగా, అదే నేనే సినిమా చేస్తే బాగుండు అన్నంత ఫీల్ వస్తుంది సినిమా చూస్తే. అది సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హీరో ఎవరు తెలుసా? వెన్నెల కిషోర్. అది నితిన్ కాదు, ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ సినిమా, అంతా వెన్నెల కిషోర్ మీద నడుస్తుంది. అంత బాగుంది కీర్తి శెట్టి బాబు. అంజలి గారు నడుము పట్టుకొని తర్వాత విమల్ కిషోర్ గారు ప్రతి ఒక్క వీధి వాళ్ళకంటే ఓటర్ ఉండాలి.
కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా చూపించాడు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు. సూపర్ గా సూపర్ ఉంది. ఏ మాత్రం నితిన్ అన్న మాత్రం స్టైల్ లుక్ సూపర్ గా ఉంది. సాంగ్స్ మాత్రం హైలైట్ వండర్ఫుల్. ఫ్యామిలీ చూడొచ్చు. సాంగ్స్ మాత్రం హైలైట్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ గారికి చెప్పాలి, ప్రతి ఒక్కరిని సూపర్గా అంటే సూపర్గా చూపించాడు. సాంగంలో మాత్రం హైలైట్ ఉంది భయ. మాచర్ల నియోజకవర్గం ఐమాక్స్లో మూవీ యూస్ రావడం జరిగింది. బయట ఎట్లయితే మనకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మన లైరా మూవీలో సాంగ్ రాను రాను అనిపిస్తుంది. సో ఎట్లయితే పాజిటివ్ వైబ్స్ వచ్చిందో కొన్ని మాచర్ల నియోజకవర్గం మూవీకి, సేమ్ మూవీ చూస్తున్నంతసేపు కూడా అదే ఫీల్ ఉంది. మనకి ఎట్లనైతే బోర్ కొట్టలేదు. సో నాకైతే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి వెన్నెల కిషోర్ మూవీకి హీరో, సెకండ్ హాఫ్లో ఆబ్వియస్లీ మన నితిన్ గారే హీరోగా ఉన్నారు. ఇలా అయితే పాజిటివ్ వైబ్రేషన్ మూవీ అంతా కంటిన్యూ అయింది. మనమైతే ఎక్కడ బోర్ అయిన ఫీలింగ్ రాలేదు. థియేటర్లోకి వచ్చినాము, సైలెంట్గా బయటికి వెళ్ళిపోదాం. అంటే కంప్లీట్గా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వచ్చు. ఎందుకంటే హిలేరియస్ ఫన్ ఉంది బికాస్ ఆఫ్ వెన్నెల కిషోర్ అండ్ కృతి షెట్టి అండ్ నిధి అగర్వాల్ కూడా. కృతి షెట్టి అండ్ క్యాథరిన్ డ్రెస్ అంటే మూవీలో నిధి క్యారెక్టర్ అట్లా వచ్చింది. సో వాళ్ళిద్దరికి వాళ్ళకున్న క్యారెక్టర్ పరిధిలో వాళ్ళు పర్ఫెక్ట్గా నటించారు. కొంచెం దీంట్లో బెస్ట్ మూవీ అని చెప్పలేము కానీ, బట్ ఒక హిట్ మూవీనే ఇది. సో మనకి ఇక్కడ కూడా థియేటర్లో బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే లేదు. సో మనం థియేటర్లో 100% ఈ వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చేయొచ్చు, కపుల్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో నెగిటివ్ డ్రాబ్యాక్స్ అంటూ ఏం లేవు. సో రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ బాగానే ఉంది, మాస్ గారు కానీ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఎవరైతే జయ మూవీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ సాంగ్ని థియేటర్లో 100% ఎంజాయ్ చేస్తారు. సో కమ్ అండ్ సీ, ఎంజాయ్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. స్టోరీ ఒక కలెక్టర్ ఆఫీసర్, మన మాచర్లకి కలెక్టర్ పోస్టింగ్ వస్తుంది, సివిల్ క్రాక్ చేస్తుంది. వారియర్ లాజిక్ అన్న, ఫస్ట్ హాఫ్ వరకు ఏముండదు మూవీలో. ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో ఆ బొట్టే నీకు మాచర్లలో పోస్టింగ్ వచ్చింది ఐఏఎస్సీ ఆఫీసర్ లాగా వెళ్ళిపో అంటారు. అంతే వెళ్ళిపోతాను మనోడు దూకుంటా వచ్చేసి. అక్కడ వచ్చి మన ట్విస్ట్ ఏంటంటే విలన్ గారు ఉన్నారా, డబుల్ రోల్ ఆయనకి ట్విస్ట్ పెద్ద డబుల్ రోల్ అంటే ట్విన్స్ ఉంటారు డబుల్ రోల్. అదే నేను షాక్ అయినా, ఏంటి ఎప్పుడు హీరో హీరో అంటే ఈసారి విలన్ డబుల్ రోల్ అంటే మంచిగా ఓకే విలన్ డబుల్ రోల్ కదా ఐఎమ్ గుడ్ అలా చూస్తాను. సో ఆ డబుల్ రోల్ అలా గట్టిగా ఉంటుంది విలన్ పై మన హీరోకి చాలా ట్రబుల్స్ వస్తాయి. కన్న కన్న కంత అనుకుంటే వెళ్ళిపోతాడు ఫ్లోలో. మీ క్రితి శెట్టి బేబీ దేంట్లో ఉన్న ప్రాబ్లం ఇస్తుంది ఎందుకంటే బేబీని వాడుకోవడానికి బేబీలాగా బేబీ ట్విస్ట్ ఉండాలి. బేబీని అట్లా నాని సాంసింగ్ రోజు ఎట్లా పెట్టినాడు అట్లా పెట్టి హైప్ లో వస్తుంది. బేబీని ఫాల్తుగా వాడుతున్నారు కానీ రాను రాను అంటుంది సున్నరు ఆ సాంగ్లో. క్రితి మ్యామ్ ఇంకా అంజలి మ్యామ్ అంచల ర్యాంప్ అన్నారు.